ప్రకాశం జిల్లా పర్చూరు మండలం పోతుకట్లలో ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజన నాణ్యతను డిప్యూటీ తహసీల్దార్ జీవికుంట ప్రభాకర్ రావు పరిశీలించారు. పిల్లలతో కలిసి తాను కూర్చొని భోజనం చేసి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 18వ తేదీ నుంచి మిడ్ డే మీల్ పథకం ప్రభుత్వ స్కూల్లో ఎలా ఉంది పనితీరు అనే మీద తనిఖీ చేయడం జరుగుతుంది. పర్చూరు మండలం పోతకట్ల గ్రామంలో ఈ రోజున స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ మొత్తం రోజు 28 పిల్లలు ఉండాలి. అందులో గాను 23 మంది ప్రజెంట్ అయి ఉన్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజనం పథకం ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో మెను ఆ ప్రకారంగా వాళ్ళు సక్రమంగా అమలు చేస్తున్నారు. ఈ పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్లో కాకుండా ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేసి స్కూల్స్ అన్నీ ఈ రోజున రేషనలైజేషన్ పేరుతోటి కొన్ని స్కూల్స్ మూతపడుతూ ఉన్నాయి. కాబట్టి గ్రామస్తులు మరియు తల్లిదండ్రులు అందరూ కూడా మంచి ఆలోచించి ప్రభుత్వ స్కూల్లో పిల్లలందరినీ జాయిన్ చేయటానికి